పంటల బీమా కూడా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పరంగా రైతులందరికీ కూడా గతంలో కూడా ఈ పథకాన్ని గత 5 సంవత్సరాలు బీమా పథకాన్ని ఎత్తేశారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను కూడా ఇంక్లూడ్ కాలేదు దాని వల్ల అకాల వర్షాలు కావచ్చు కరువు వల్ల కావచ్చు వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం ఇచ్చేటటువంటి అవకాశం మా దగ్గర తక్కువ ఉంది కేవలం ఎకరానికి 10000 రూపాయలు చొప్పున ఇస్తున్నాం ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన కాడ నుంచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ నష్టపోయినా అది రాళ్ళవానకు నష్టపోయినా మొన్న వరదలకు నష్టపోయినా పంట నష్టపోయినటువంటి ప్రతి ఎకరానికి 10000 రూపాయలు ఇస్తున్నాం కానీ అది రైతుకి అంత ఎసులుబాటు కాదు దాని వల్ల రైతు నిలబడే దానికి అంత పెద్ద అవకాశం తక్కువ అయితే ఇది కేవలం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారానే నష్టపోయినటువంటి పూర్తి పంటకి మేలైనటువంటి పరిహారం రాకపోతే ఈ యొక్క వాతావరణ మార్పుల్లో రైతులు నష్టపోతున్నారు అందుకనే దానికి కూడా మేము టెండర్స్ పిలుస్తున్నాం ఆయా ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క ఆలోచన ప్రకారంగా తప్పకుండా రేపు రాబోయే రబీ నుంచి మూడు పంట కాలాలకి పంటల బీమాకి మేము టెండర్లు పిలవబోతున్నాం అది తప్పకుండా ఈ రాష్ట్రంలో ప్రతి రైతు యొక్క ప్రీమియం కూడా గతంలో అప్పు తీసుకున్నటువంటి రైతులకే ప్రీమియం కట్ చేసుకునేవాళ్ళు ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా సక్రమంగా ఇవ్వలేదనే భావన రైతుల్లో ఉంది కానీ భవిష్యత్తులో ఆ రకంగా కాకుండా ప్రతి రైతు యొక్క ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఎకరా ఉన్నా కుంటున్నా 10 ఎకరాలు ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంటకి ప్రతి భూమికి ప్రతి రైతు యొక్క ప్రీమియం మేమే కట్టి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలతో తోటి అగ్రిమెంట్ అయ్యి మేలైనటువంటి నష్టపరిహారం ఈ రాష్ట్ర రైతాంగానికి రావాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి యొక్క కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం రెండోది వచ్చేసి ఈ రాష్ట్రంలో పండినటువంటి అన్ని పప్పు ధాన్యాలు కావచ్చు వేరే పంటలు కావచ్చు పెసర సోయా చిక్కుడు మొక్కజొన్న పత్తి ఇటువంటి అన్ని పంటలు కూడా ఎంఎస్పి ద్వారానే మేము పంటలు కొనుగోలు చేస్తున్నాం మార్కెట్లో ఆ రకమైనటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేకపోయినా కేంద్రం ప్రకటించినటువంటి ధరలకు అనుగుణంగా మేము కొనుగోలు చేసి ఆ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించుతా ఉంది ఈ యొక్క 10 నెలల్లో ఏ పంట కూడా రైతును అడిగినటువంటి అన్నిటిని కూడా పెద్ద మొత్తంలో కొనుగోలు చేశాం మార్కెట్ ద్వారా భవిష్యత్తులో ఇటువంటి పంటలన్నిటికీ కూడా ఇంకా కేంద్రం మొత్తం మేము కొన్నటువంటి పంటని కొనుగోలు చేయాలనేది మా ప్రభుత్వం యొక్క డిమాండ్ కేంద్ర ప్రభుత్వానికి కూడా లెటర్ రాశాను మేము కొన్నటువంటి అన్ని ధాన్యాలు మీరు ఫిక్స్ చేసినటువంటి ఎంఎస్పికి మేము కొంటున్నాం మీరు 25% మా దగ్గర నుంచి మీరు తీసుకుంటున్నారు 100% మా రైతులు పండించినటువంటి అన్ని పంటలను కూడా ఎంఎస్పికి కొన్నటువంటి పంటల్ని కేంద్రం బాధ్యతతోటి వాటిని మీరే మళ్ళీ తీసుకోవాలి